이겨야 돼, 이겨야 돼. 여기. 여기는 됐어. 여기는 됐어. 여기 하나 오지. 하나 오지. ఇంత ఇంత ప్రేమాభిమానాల్ని మీ అందరికీ నేను ఎక్కడికి వెళ్ళినా జాతీయ జెండాతోటి స్వాగతం పలికే జన సైనికులందరికీ ఆడపడుచులకి అక్కచెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ జన సైనికులకి ప్రతి ఒక్కరికి పాయికిరావు పేట పెద్దలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే నేను చాలా పరిస్థితుల మధ్యలో వచ్చాను. జనసేన ఫ్లెక్సీలు కడుతుండగా స్వాగతం పలుకుతుండగా నాగరాజు శివాని ఇక్కడే మన జన సైనికులు ఆ కరెంట్ ఫోన్ తగిలి చచ్చిపోయిన చాలా బాధ కలిగించింది. వారి కుటుంబాన్ని పరామర్శించాము. ఆ కెమెరా కట్ట రాకుండా చూసుకో. వారి ఆత్మకి, నాగరాజు శివ ఆత్మలకి శాంతి చేకూరాలని, వారి బిడ్డలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, వారి బిడ్డలు ఒక వయసు వచ్చే వరకు, పెద్ద వయసు వచ్చే వరకు వారి చదువు సంధ్యలన్నీ జనసేన పార్టీ చూసుకుంటుందని సంగతిగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు నేను అనుకున్న ఈ రోజున ఈ ప్రత్యేక పరిస్థితుల్లో పాయికిరావుపేటలో మీటింగ్ చేయకుండా వెళ్ళిపోదాం, మన జన సైనికులు చనిపోయారు ఇద్దరు, ఆ బాధతోటి ఈరోజు ఎందుకులే అనుకున్నాను. అదే యాక్చువల్గా ఈరోజు మీటింగ్ ఉండొచ్చు, మాట్లాడలేకపోతున్న పరిస్థితిలో ఉందనుకున్నాను. కానీ మీరందరూ ఎంతమంది ఆనందోత్సాహాలతోటి ప్రేమతోటి నాకు అండగా ఉన్నందుకు నేను కొద్దిగా మాట్లాడతాను. మళ్ళీ ఇంకొకసారి తూర్పుగోదావరి యాత్రలో మళ్ళీ ఇంకొకసారి పాయికిరావుపేటకు వస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. పాయికిరావుపేట గురించి మాట్లాడగానే నాకు గుర్తొచ్చేది మన పాయికిరావుపేటలోని భాగస్వం మన మండలమైన రాయవరంలో గురజాడు గారు పుట్టారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు. అలాంటి గురజాడు గారు పుట్టిన ఆ ప్రాంతం ఉన్న రాయవరం ప్రాంతం ఉన్న పాయికిరావుపేటకి నాకు రావడం నిజంగా చాలా ఆనందం కలిగించింది. చిన్నప్పుడు స్కూల్లో గురజాడు గారి పద్యాలు, వారి నాటికలు చదివిన వాడిని. అంటే చదువులు సరస్వతి ఇక్కడ పుట్టాడు. అలాంటి చదువులు సరస్వతి పుట్టిన రాయవరంలోనే కనీసం జూనియర్ కాలేజ్ కూడా లేదనే బాధ, జూనియర్ కాలేజ్ లేదనే బాధ కూడా నాకు ఉంది. అలాగే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రతి చోట ఇంత యువత ఉన్నారు, వారికి చదువు నేర్పించాలంటే కనీసం పాయికిరావుపేటలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయో చెప్తారా మీరు? ఎవరన్నా ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మనకి? మరి ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? స్కిల్డ్ ఒకవేళ ప్రావీణ్యత లేకుండా, వృత్తి విద్యలు లేకుండా, టెక్నికల్ విద్యలు లేకుండా, డిగ్రీ కాలేజీలు లేకుండా ఇక్కడ ఎలా జరుగుతాయి, ఎలా ఉద్యోగాలు వస్తాయి?
అవకాశాలు ఎలా వస్తాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మనకి గిరిజన నియోజకవర్గాలతో చూస్తే అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్న గురజాడ పుట్టిన ప్రాంతంలో అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి 43% మన పాయకరావుపేటలో గురజాడ పుట్టిన ప్రాంతంలో చదువు లేకపోవడం ఏంటి? దీనికి మన ఈ మధ్య చూస్తా ఉన్నాను ఒక తెలుగుదేశం మంత్రి కూడా అది గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటారు. 2018లో ఒక డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా స్థాపిస్తాం, 2018లో క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ రోజుకి మాటలే కానీ తెలుగుదేశం తరఫున గంటా శ్రీనివాసరావు గారు కానీ కాలేజ్ స్టార్ట్ చేయించిన ప్రతి పరిస్థితి నేను ఎక్కడికి వెళ్ళినా మనకి ఇక్కడ ఉన్నది చెన్నై విశాఖ కారిడార్ లో నక్కపల్లి జోన్ దగ్గర చాలా పరిశ్రమలు వచ్చినాయి. వీటికి సంబంధించి ఉదాహరణకి ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కావాలంటే సరైన టెక్నికల్ కోర్సులు లేకుండా సరైన డిగ్రీ కళాశాలలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి మనకి? దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నేను తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడింది. ఏమి ఆశించకుండా నేను అనుకున్న మన యువతకి, పాయకరావుపేట యువతకి చక్కని ఉపాధి అవకాశాలు అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను పోటీ చేయలేదు. ఆ రోజు నేను నిర్ణయించుకున్న 2014లో ఆ రోజు నేను పోటీ చేద్దామనుకున్న స్థానాల్లో పాయకరావుపేట కూడా ఒకటి ఆ రోజున. కానీ ఎందుకు ఓట్లు చేర్చడం? బలంగా ఒక్కరికి పూర్తి మెజారిటీ వస్తే ప్రజలకు ఏం కావాలో అది నేను తీసుకెళ్లగలను ముఖ్యమంత్రి గారు చెప్పగలను అనుకున్నాను. వారు నా చేత క్యాంపెయినింగ్ అయితే చేయించుకున్నారు, ఓట్లు చీల్తే అని చెప్పి పోటీ పెట్టకుండా రిక్వెస్ట్ చేశారు. కానీ నిజానికి ఏమి చేయలేకపోయారు. ఈ రోజుకి పాయకరావుపేటలో ఒక డిగ్రీ కళాశాల స్థాపించలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. నేను శ్రీకాకుళం నుంచి మన పాయకరావుపేట దాకా వచ్చిన ఒకటి అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కావాలి. వాళ్ళు 100 పడకలు చేస్తూ ఉంటారు ఒక చోట, 100 పడకలను 30 పడకలు ఉన్న చోట 100 పడకలే చేస్తున్నారు. కానీ సరైన డాక్టర్లు లేరు, వైద్య పరికరాలు లేవు, విద్య సదుపాయాలు లేవు, అంబులెన్సులు లేవు. అలాగే మన పాయకరావుపేటలో 30 పడకల హాస్పిటల్ నుంచి 60 పడకలు చేస్తామని చెప్పారు. మరి కానీ ఈ రోజుగా చేయలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం. అడిగే వాళ్ళు లేరు. ఈ రోజున కనుక లేకపోయింది ఉంటే ఏ సమస్య ఉన్నా ముందు నేను నిర్ణయించుకుంది ప్రజా సమస్యల మీద, ప్రజా పరిష్కారం కోసం ప్రజా సమస్యలు అధ్యయనం చేసి అర్థం చేసుకుని మాట్లాడడానికి జనసేన పెట్టారు. అందుకే నేను ముందు పోటీ చేద్దామని ఉంది. అన్నిటినీ కాదనుకొని చెప్పి సమస్యలు అధ్యయనం చేసి అర్థం చేసుకొని ఈరోజు మేము ముందుకు వస్తా ఉన్నాను. 2019లో పాయకరావు సీటు జనసేనదే అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. 2019లో పాయకరావు అసెంబ్లీ సీటు జనసేన మొట్టమొదటిసారిగా కైవసం చేసుకుంటాం. ఇది గురజాడ పెరిగిన ప్రాంతం, గురజాడ పుట్టిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని చదువులమయం చేస్తాం గురజాడ స్ఫూర్తితోటి. అలాగే స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే టెక్నికల్ కోర్సులు కావాలి,
ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి, దీన్ని నడిచేవాళ్ళు లేరు. నేను మీకు కూడా చెప్తున్నాను, జనసేన మీకందరికీ అండగా ఉండే పార్టీ. అలాగే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు కబ్జాలు ఎక్కడున్నాయని చెప్పి, భూ కబ్జాలు ఎక్కడున్నాయని చెప్పి. మీరు ఒక ఇసుక మాఫియానే కాదు, ఇందాక మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు ఎక్కడ కబ్జాలు ఉన్నాయని చెప్పి. మీరు నదులు కూడా కబ్జాలు చేస్తున్నారు, 150 మీటర్లు ఉన్న వరహ నది కానీ తాండవ నది కానీ ఇప్పుడు 50 మీటర్లకు వచ్చింది, దాన్ని కూడా మీరు భూ కబ్జాలు చేశారు. మీరు అసలే నదీ ప్రవాహాన్ని పెంచాల్సింది పోయి, జాగ్రత్తగా ఉంచాల్సింది పోయి, ఆఖరికి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు నదులు కూడా కబ్జా చేస్తా ఉన్నారు. మీరు 150 మీటర్లు ఉండాల్సిన నదిపాయాలని 50 మీటర్లు తీసుకొచ్చారు, దీని గురించి అడిగేవాళ్ళు లేరు. అలాగే వరదలు వచ్చినప్పుడల్లా మనకి నీరు కొట్టుకొస్తూ ఉంటుంది, తరకట్టలు కట్టే పరిస్థితుల్లో లేరు. తరకట్టలు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయటమే కానీ ఈ రోజు దాకా తరకట్టలు ఇచ్చే పరిస్థితి లేదు. వరదలు వచ్చినప్పుడు ఇసుక మేటలు పడే పరిస్థితి, వాళ్ళకి సంతోషమైన ఇసుక మేటలు పడి ఇసుక తోకులు అది కూడా అమ్ముకోవచ్చిన స్థితిలో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. విశాఖ కోస్టల్ కారిడార్ కోసం ఉద్యోగాలు రావాలి. అలాగే 2007లో ఈ హెట్రో డెక్కన్ కెమికల్స్ గ్రామ సభ పెట్టి 1200 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజున మనకిచ్చింది అతి కొద్ది ఉద్యోగాలు, కేవలం హమాలీలుగా ఏదో చిన్నపాటి ఉద్యోగాలు తప్ప, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తప్ప పర్మనెంట్ ఉద్యోగాలు చేసే పరిస్థితుల్లో లేరు, ఇచ్చే వాళ్ళలో లేరు, దీన్ని అడిగేవాళ్ళు లేరు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను, మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటూ ఉంటారు. ఇది నేను ఏ మాట చెప్పదలుచుకున్నా మీకు, అల్లూరు సీతారామరాజు తిరిగిన నేల ఇది. అన్యాయం ఉన్నప్పుడు అటు గంజాం జిల్లా నుంచి, బ్రహ్మపురం నుంచి, కోరాపట్ నుంచి ఇక్కడ దాకా మన తూర్పు గోదావరి రంపచోడవరం దాకా ఇదంతా కళింగ ఆంధ్ర. ఇలాంటి కళింగాంధ్రాకి అండగా నిలబడిసిన ప్రభుత్వాలు వీటిని వాడుకోవటమే కానీ మన నీటి సదుపాయాలకి ఏ రోజున కూడా సరైన ఆనకట్టలు కానీ సరైన రిజర్వాయర్లు కానీ మన సాగునీటికి సౌకర్యాలు కానీ అందరూ మాట్లాడటం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఇంతమంది యువత ఉన్నారు, యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. మాట్లాడితే విశాఖ కారిడార్ అని చెప్పి అనౌన్స్మెంట్లే కానీ ఎకరాలకి ఎకరాలు, వేలకి వేల ఎకరాలు దోచేయడం కానీ ఉద్యోగాలు కల్పించే పరిస్థితిలో లేదు. మంత్రి గారికి పైకిరాపేట నుంచి చెప్పదలుచుకుంది, పవన్ కళ్యాణ్ సడన్ గా నాకు ఎదురు తిరిగాడు, ఏమైందో ఏవో అంటే మొదటి రోజు నుంచి నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటింగ్ సంబంధించి మీరు ఒకటే మాట మాట్లాడండి, 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలన్న వ్యక్తి ఎన్నిసార్లు మాటలు, ఇప్పటికి 3.5 సంవత్సరాలు 36 సార్లు మాట మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాను, ఎక్కడికి తిరిగినా కానీ ఎక్కడికి పోయినా కానీ నేను వారికి కోరుకుంది ఒకటే, మీకు విపరీతం నిరుద్యోగం పెరిగిపోయింది. మన ఉత్తరాంధ్రకు సంబంధించి
అది మన ఈ మిగతా జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్ట్ లేవు. యువత పెరిగిపోతా ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి, రాజకీయ పార్టీకి యువత ఓట్లు ఎంచుకోవడానికి కావాలి, కానీ వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారికి సరైన విద్యావకాశాలు ఇవ్వాలి, వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి నైపుణ్యంతో కూడిన విద్యావకాశాలు ఇవ్వాలని ఒక్కరు కూడా ఏ పాలన ఆలోచించిన పాపాలు మానేది. నేను అభివృద్ధి అంటే ముఖ్యమంత్రి గారికి అమరావతిలో అభివృద్ధి తప్ప, అమరావతి అభివృద్ధి తప్ప వారికి పాయకి రోపేట అభివృద్ధి అవసరం లేదు. కనీసం అమరావతిలో 100 ఎకరాలు యూనివర్సిటీలకి ఇచ్చేశారు, దానదత్తం చేశారు. కనీసం ఇక్కడ ఒక్క డిగ్రీ కాలేజ్ స్థాపించడానికి ఇంకా వెనకాడుతున్నారు ఆ గంటా శ్రీనివాసరావు గారు కానీ మిగతా తెలుగుదేశం నాయకులు గాను. మేము ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేస్తామంటారు. ఈ రోజుకి మన పాయకరావుపేటలో 30 పడకల హాస్పిటల్, 60 పడకలు కూడా చేయలేకపోయారు. అది తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం, వారి చేతగాని తన. అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి నేను మొదటి రోజు నుంచి చెప్తానే ఉన్నాను. కాకినాడలో చెప్పాను, తిరుపతిలో చెప్పాను, అనంతపురంలో చెప్పాను. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడల్లా, జన సైనికులు అండగా ఉన్నప్పుడల్లా, జనసేన గలవెత్తినప్పుడల్లా అవసరం లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదని చెప్పి ఈ రోజున మనం పోరాటం చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం, స్పెషల్ కేటగిరీ తీసుకొద్దామంటే ప్రతిసారి నిన్ను సహకరించేశారు, పోరాటం చేయలేకుండా చేశారు. నన్ను ఇంట్లో కూర్చోబెట్టి బయటికి వెళ్దామంటే దాన్ని నీరు ఖర్చే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే విసిగిపోయి ఎన్నోసార్లు చెప్పి చూసి పోనీ కనీసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోరాటం చేయకపోయినా పర్లేదు, కానీ ఏ మూలక పోయినా, ఎక్కడికి పోయినా ఇసుకని తవ్వుకొని కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు. ఆఖరికి మన ఎవరో పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, శ్రీకాకుళంలో, విజయనగరంలో, ఈ తెలుగుదేశం నాయకులు ఆఖరికి స్వచ్ఛ భారత్ పేరిటి మీద కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కూడా, ఆఖరికి ల్యాబొరేటరీస్ కట్టాల్సిన నిధులు కూడా, బాత్రూమ్ కట్టాల్సిన నిధులు కూడా ఆ డబ్బులు కూడా తెచ్చేశారు. ఒక్క విజయనగరంలోనే 300 కోట్లు బాత్రూమ్లు కట్టాల్సిన ఆ డబ్బులు కూడా తెచ్చేశారు తెలుగుదేశం నాయకులు. విజయనగరం ప్రజలు ఒకటే మాట్లాడుతున్నారు, ఈ తెలుగుదేశం నాయకులు ఎంత దిగజారిపోయారంటే ఆఖరికి బాత్రూమ్ ల్యాబొరేటరీస్ కూడా తీసుకెళ్లిపోతున్నారు అమ్ముకోవడానికి. ఆ స్థాయికి దిగజారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం, చాలా బాధ కలిగించే విషయం. అలాగే ఈ హెట్రోడెక్కన్ కెమికల్స్ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ దాంట్లో ఉన్నారు, ఉద్యోగాలు తక్కువ ఇచ్చారు. దాని తోడు ఒక 6 మత్స్యకారులు గ్రామాల్లో మన బోయపాడు కానీ, డిఎస్పురం కానీ, రాజన్నపేట కానీ, అలాగే దండపాక గ్రామం కానీ, అక్కడ వ్యర్థాలన్నింటినీ వాళ్ళు సముద్ర జలాల్లో వదిలేయటం వల్ల అనేక వేల మంది మత్స్యకారులు, అనేక వేల మంది మత్స్యకారులు మత్స్య సంపద కోల్పోతా ఉంది. అది నాకు చాలా బాధ కలిగించే విషయం. మీరు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆ వ్యర్థాలన్నింటినీ సముద్ర జలాల్లో వదిలేసి రెగ్యులేషన్స్ వాడు, అంటే కాలుష్య నియంత్రణ మండలి రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు వదిలేయటం వల్ల అక్కడ మత్స్య సంపద మీద ఆధారపడ్డ మత్స్యకారులు వెళ్ళిపోతా ఉన్నారు. ఆఖరికి దీంట్లో కనీసం మత్స్య కార్మికులకి బోట్లు కట్టుకునే పరిస్థితి, తెప్పలు కట్టుకునే జట్టీలు కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించలేకపోతా ఉంది. ఇది నాకు చాలా బాధ కలిగించే అంశం. అందుకనే 2019లో మీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం గురించి నేను ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నాను. పాయకరావు మండలం, పాయకరావుపేట మండలం సంబంధించి సిపి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, ప్రతి సభలో మాట్లాడతాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ గొడుగు కొడుకుని, మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నిన్న కూడా చెప్పాను నర్సీపట్నంలో, మీరు కనుక మీ ఉద్యోగ సంఘాల్లోనే 2 మాటలు వినిపిస్తా ఉన్నాయి. కొంతమంది
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది అనుకూలత కావాలంటా ఉన్నారు, కొంతమంది స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటారు. ఒకసారి అది కూడా మీరు క్లారిటీ తెచ్చుకోండి. అది కాకుండా రాష్ట్ర పరిధిలో ఉన్నదైతే ఖచ్చితంగా మీరు జనసేన పార్టీకి కానీ పూర్తి మెజారిటీ ఇస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఖచ్చితంగా రద్దు చేస్తాం, మేము తీర్మానం చేసి పంపిస్తాం. అలాగే అది సెంట్రల్ పరిధిలో అయితే మేము ఇక్కడ మేము తీర్మానం చేసి అసెంబ్లీలో దాన్ని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి దాన్ని రద్దు చేసే ప్రాసెస్ మేము మొదలు పెడతాం, మీకు సమన్వయంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మనకి ఉపాధి అవకాశాలు కానీ మత్స్యకారులు కానీ అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాస్ ఆర్థికంగా వెనుకబడిపోయే తరగతుల వారికి కానీ ఏ మూలకెళ్ళినా హాస్టల్స్ పాపం చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, కార్పొరేట్ హాస్పిటల్ కాలేజీలు చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు. అలాంటి ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి జనసేన పార్టీ ప్రత్యేకించి హాస్టల్స్ పెడుతుంది, ప్రత్యేకంగా వారికి అండగా ఉంటుంది, వారిని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే కేవలం పేరుకే పాపం కులం సంగతి కానీ ఆర్థికంగా అన్ని రకాలుగా వెనుకబడిపోయిన తరగతుల వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారికి ప్రత్యేకించి ఆ విద్యార్థులకి అలాగే గిరిజన సంక్షేమ హాస్టల్స్ కానీ వెనుకబడిన హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ అన్నింటినీ క్వాలిటీ పెంచి వాటితో పాటు ఆర్థికంగా వెనుకబడిపోయిన మిగతా తరగతులందరి వారికి చదువులు కానీ హాస్టల్స్ కానీ మేము తయారు చేసే మేనిఫెస్టోలో ప్లాన్ చేస్తా ఉన్నాం, అవన్నీ మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నాకింత ఘనమైన ప్రేమని ఇంత అందంగా ఇంత ఆదరణ ఇచ్చిన మీ అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ పాయకిరావుపేట యువతకి, మీ అందరికీ ఆడపడిచిన అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. మీకు